పేరిణి శివతాండవం శివుడికి అంకితమైన నాట్యం అన్నారు ప్రధాని మోడీ పేరిణిపై ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు జాతీయ అవార్డు పొందిన పేరణి కళాకారుడు రాజ్ కుమార్ నాయకు అభినందనలు తెలిపారు తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాల్లో నూట ఒక రోజుల పాటు పేరణి నృత్య ప్రదర్శన జరిగిందన్నారు కాకతీయుల కాలంలో పేరణి నృత్యం విశేష ఆదరణ పొందిందని గుర్తు చేశారు మోడీ డిజిటల్ ఇండియా శక్తి ప్రతి చోటా కనిపిస్తుందన్నారు ప్రధాని మోడీ టెలికన్సల్టేషన్ లో ఈ సంజీవని యాప్ ఉపయోగకరంగా ఉందన్నారు ప్రధాని మోడీ ఎనిమిదవ ఎడిషన్ మన్ కీ బాత్ ప్రారంభించారు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచి మోడీ తన మనసులోని మాటలను ప్రజలతో పంచుకుంటున్నారు ఇండియా సింగపూర్ యూపీఐ పే నౌ లింక్ ప్రారంభించామన్నారు మోడీ దీంతో రెండు దేశాల మధ్య మనీ ట్రాన్స్ఫర్ సులభమవుతుందన్నారు దీనివల్ల జీవన సౌలభ్యం పెరుగుతుందన్నారు మోడీ భారతీయ బొమ్మలకు ఎంతో క్రేజ్ వచ్చిందన్నారు మోడీ విదేశాల్లో కూడా వీటికి డిమాండ్ పెరిగిందన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సంగీత కళాకారుల గురించి మాట్లాడారు ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా జాతీయ ప్రధాన కార్యదర్శులు బీజేపీ ఆఫీస్ బేరర్లు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మన్ కీ బాత్ వింటున్నారు पैरिनी ओडिसी का आयोजन किया था आज लोग इन्हें पैरिनी राजकुमार के नाम से जानने लगे हैं पैरिनी नाट्यम भगवान शिव को समर्पित एक नृत्य है जो काकतीय डायनेस्टी के दौर में काफी लोकप्रिय था इस डायनेस्टी की जड़ें आज के तेलंगाना से जुड़ी है।